జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ 82 ఏళ్ల వయసున్న బామ్మ తాజాగా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కరిక్యాలకు చెందిన చీటి శ్యామల జగిత్యాలలో నివాసముంటున్నారు. ఆమె స్వాతంత్ర సమరయోధుడు మురళీధర్రావు భార్య కూడా. వృద్ధాప్యంలో తాను నామినేషన్ వేయటానికి ఓ బలమైన కారణం ఉందని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కొడుకుతో వచ్చిన విభేదాల కారణంగా తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని శ్యామల వివరించారు. పెద్ద కొడుకు రామారావు కోర్టును ఆశ్రయించడంతో ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే వృద్ధాప్యానికి చేరుకున్న తానిప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కనీసం తన బాగోగులు కూడా పెద్ద కొడుకు చూడటం లేదని శ్యామల ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని దేశంలోని ప్రముఖులందరికీ వినతి పత్రాలు పంపించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 82 ఏళ్ల వయసులో తన పట్ల చూపుతున్న వివక్ష సరికాదని, తన గోడు సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే జగిత్యాలలో నామినేషన్ వేశానన్నారు. తన పెద్ద కొడుకు వల్ల జరిగిన అన్యాయాన్ని సవరించి తన ఇంటిని తనకు ఇప్పించాలని కూడా కోరుతున్నారు. మరోవైపున ఆమెను బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు బంధువులని చెప్తూ భయపెడుతున్నారని కూడా చీటి శ్యామల తరపు బంధువులు వివరించారు. ఆస్తి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలన్న డిమాండ్తో నామినేషన్ వేసినట్లు వివరించారు. అంటే ఎవరు ఇబ్బంది పెట్టేది ఎవరమ్మా? చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళబట్టింది. వాళ్ళు వాడి కొడుకు సూచించకుండా కొడుకు పోదు